మన మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు కంటిన్యూస్ సార్సభ్యంగా ఉన్నాను. 15 సంవత్సరాల్లో రాని డయారియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోతుంది? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు వస్తే 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివారి లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొడక్ట్ వాట్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. ఏ టైం టు టైం దాన్ని క్లోరేజ్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగలేదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్షలు మళ్ళీ వాడిని దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఇటు కారణాలు ఇవ్వ అధ్యక్ష. నేను అసలు అంతవరకు దోలు పోదలుచుకోలేదు, అయినా వారు అడిగారు కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంత అధ్యక్ష దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి అయినా ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష, ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష, వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటారు అధ్యక్ష, అడగండి అధ్యక్ష, చెప్తారు ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి, ఇందాక చెప్పారు గత ప్రభుత్వం సరే ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికారం, ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టలేదే, అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగా అడుగుతున్నాను, గొర్రెల మండలంలో మీ మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు, ఎనమండుగాని ఆయన చెప్పారు, ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు అక్కడ సమావేశం జరిగిన తర్వాత. ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూళ్ళు అంట అప్పుడు కట్టిన మేము కట్టిన స్కూళ్ళు ఏవైతే ఆ 4 నెలలు బలంలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దానిపై పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను ఏమయ్యా, విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి మీరు కూర్చో, డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే, ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి, ఇది నియోజకవర్గంలో జరిగిన 14-13 మంది చనిపోయిన తాలూకా సమస్య ఇది. ఇదేమైనా మా సొంత అనుకో లేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు, ఇది ఆ సమస్య కాదు ఇది. దయచేసి కాబట్టి మంత్రి గారిని కోరుతుంది మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను, ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది, అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి, విశ్లేషణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి, ఆ విషయాలు రావు అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురద జల్లాలను చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి, ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వండిను వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు, ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చునాడు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు
కలరా కానీ డయారియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుధ్యం పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ మూడు యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాలు అధ్యక్ష పంచాయతీల్లో పైసలు ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఎవరు నేనే ఇస్తాను ఉపన్యాసం, ఉపన్యాసం నేనే ఇస్తాను. చెప్పండి, మైక్ దొరికితే, సైలెన్స్, మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు, పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగలేదు అధ్యక్ష, ఇది జరగాలని కోరుకోం, జరగకూడదు. మీరు చెప్పదలుచు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలను బలోపేతం చేసి కార్యక్రమం చేసి సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది, మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా, మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా, మీరేమి రివ్యూ చేయలేదా? మీరు కూడా, మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, ఏమి 5 మాసాలకు జరిగిపోతాయి? నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, మొత్తం మంచినీటి వ్యవస్థనంతటిని ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది, ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాము అధ్యక్ష, 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం, ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష, ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎక్స్గ్రేజ్ ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు, మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం, అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి, దానికి కూడా మీరు ప్రజాప్రతినిధులుగా బాధ్యత వహించాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయవుంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్, తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ టీమ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు. గురించి చాలా చెప్పారు సార్, చిన్న విషయం మిస్ అయిపోయారు సార్, పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది. ఆ విషయం సార్ తెలుసా? తెలియదు. అసలు డయేరియా మన వచ్చింది దేని వల్ల కూడా తెలియదు, కలరా వల్ల వచ్చిందా, బ్యాసిల్లస్ వల్ల వచ్చిందా, లేకపోతే అమీబా వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇంత తెలియదు. డయేరియా ఈజ్ ఆల్వేస్ సింప్టమ్, డిసీజ్ వేరు, డిసీజ్ సార్, డిసీజ్ పవర్టీ సార్, అన్హైజీనిక్ కండిషన్ సార్. పూర్ పీపుల్గా వస్తుంది డయేరియా, ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ స్లమ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీలు ఎక్కడ వస్తుంది సార్? బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్? మీరు ఇన్ని ఇన్ని క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణం చేయండి సార్. మన స్టడీ చేశారు, డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియా అని చూసారా? ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా? చాలా మంది టీబీ ఉంటుంది సార్, డయేరియా, టీబీ, డయేరియా, ఎనిమియా, డయేరియా, రకరకాల జబ్బులు ఉంటాయి, కాలేజ్ ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో చేసి డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ఎక్కడ సరిపోతుంది సార్? నిజంగా మీరు కాంప్రహెన్సివ్ వెళ్ళాలంటే సార్, ఇంకోటి విషయం అది కాదు సార్, బయట మంచి ప్రభుత్వం రాసింది సార్, బయట మంచి ప్రభుత్వం రాదు.
మంచి ప్రభుత్వం రాదు సార్, బయట మంచి ప్రభుత్వం రాదు.